సహోదరులు డేవిడ్ పాలన్న గారికి ప్రభు పేట వందనాలు బ్రదర్. వందనములు బ్రదర్. చాలామంది క్రైస్తవులు ఈనాడు ఏం చేస్తున్నారంటే ఒక అంకెను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ అంకె 666 అనేది. ఈ 666 అనేటువంటి ఈ యొక్క అంకెను మరి చాలామంది చేతుల మీద లేదంటే నొసటను ముద్రించుకోవాలి, ముద్రించుకుంటే మంచిది అన్నట్టుగా చేస్తున్నారు. అసలు 666 యొక్క ముద్ర ఏమిటికి గుర్తుగా ఉంది? అది ఎందుకు వేసుకుంటున్నారు? అది వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమి? 666 ముద్ర దేనికి సంబంధించినదిగా ఉంది అని వాక్యము ద్వారా సత్య సువార్తను తెలియజేయాలని ప్రభు పేరట మేము అడుగుచున్నాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. 666 ముద్ర అనేది చాలామందికి చాలా రకాలుగా అనుకునేటువంటి విషయం. అయితే బైబిల్లో ప్రకటన గ్రంథము 13:16-17 వచనంలో, కాగ కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదను నైనను తమ నొసట అయినను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుష్యుని సంఖ్య, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దీనిలో జ్ఞానముంది. దేవుడు చెప్పాడు ఇది ఒక మనుష్యుని సంఖ్య. మొట్టమొదట ఇక్కడ బైబిల్లో మృగము అనేది అర్థం కావాలి. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. మృగము అంటే నిజంగా జంతువు కాదు. మృగాలంటే ఇక్కడ రాయబడిన మృగం అంటే జంతువు గురించి కాదు. పౌలు గారు ఏమంటాడంటే, నేను ఎఫెసి పట్టణంలో ఉన్న మృగములతో పోరాడినట్లు పోరాడుచున్నాను. మానవ మృగాల గురించి రాయబడినటువంటి మాట. మృగము అంటే అలంకారణ రూపంలో రాయబడింది. ఈ మృగము అంటే ఎవరంటే జంతువు కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఘటసర్పము అని రాయబడింది, నిజంగా ఘటసర్పం కాదు. అది దానికి 10 కొమ్ములు ఉండెను అని రాయబడింది, అది నిజంగా సర్పం కాదు, దానికి కొమ్ములు లేవు. దానికి ఒక మృగము అని పేరు పెట్టబడింది. మృగము అంటే అర్థము ఒక మనుష్యుడు, ఒక రాజు, మృగము లాంటి స్వభావము కలిగినటువంటి రాజును మృగముగా పోల్చాడు. అందుకే మొదటగా మృగము అంటే మనుష్యుడు అని తెలుసుకోవాలి. ఈ మాట క్లియర్గా ఉంది ప్రకటన గ్రంథము 17:18 వచనంలో, నీవు చూసిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనము పోవటకును సిద్ధముగా ఉన్నది. భూ నివాసులలో జగత్తుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునుండు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న ఆ సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనసు కనపడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 5 రాజులు కలరు. ఇక్కడేమన్నారు? 5 రాజులు. రాజులు కలరు అంటే నిజంగా అది మృగం కాదు. అంటే మృగము అంటే రాజు అని అర్థం. అందుకే ఇక్కడ 5 రాజులు కలరు. ఆ 5 కూలిపోయేది. ఎవరు? ఈ రాజులు కూలిపోయారు. ఒకడున్నాడు కడమవాడు, ఇంకనూ రాలేదు. వాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండనదియు లేనదియునైనా ఈ క్రూర మృగమునకు ఆ 7 పాటు. ఏమన్నాడు? ఆ 7 మృగాలని లేదు, ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8 రాజగుచు నాశనమునకు పోపును. ఇప్పుడు మృగం అంటే ఎవరు? మనిషి, రాజు. రాజు అందుకే వాడు 8 వాడయ్యుండి తానే 8 రాజగుచు. వీడు రాజగుచు నాశనం పోవునంటే ఏంటి? వీళ్ళు ఏంటంటే బైబిల్ తెలియని వాళ్ళు. ఈ మృగం ఉన్నది, దాని సంఖ్యలు 666 అని సింబల్ చేతిన నొసట వేయించుకోవాలి, అప్పుడు రాకడ వస్తుంది. ఆ మృగమునకు నమస్కరించిన వాళ్ళు ఆ మృగం అంటే సాతాను అని వీళ్ళు అంటారు. మృగము అంటే
బైబిల్ సరిగ్గా చదవని వాళ్ళకి బైబిల్ తెలియదు. అక్కడికి ఐదుగురు చెప్పిండు, ఏడుగురు చెప్పిండు, ఎనిమిదో వాడు, వాడు ఎవరంటే రాజు. ఇది మృగము అంటే మనుషుడు. అందుకే అన్నాడు ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఇంకోటి కూడా ముద్రింపబడుట అంటే అర్థము స్టాంప్ వేయటం కాదు, స్టాంపులు వేయటం కాదు. ముద్ర అంటే అర్థము సూచన, ముద్ర అంటే గుర్తు అనే అర్థం, గుర్తు గుర్తు అనే అర్థం. 12వ వచనంలో నీవు చూచిన ఆ 10 కొమ్ములు ఎవరు? వీళ్ళు 10 మంది రాజులు. ఇప్పుడు నీవు చూసిన 10 కొమ్ములు అంటే ఈ సర్పానికి ఈ మృగానికి కొమ్ములు ఉంటాయి, 10 కొమ్ములు. ఎవరు వాళ్ళంటే రాజులు, 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఈ యొక్క గడియ క్రూర ముఖముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. ఇది అర్థము కాకపోవటం వలన ప్రజలకి బైబిల్ అర్థము కావట్లేదు. ఇక్కడ మృగము అంటే నిజంగా మృగము కాదు. అందుకు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో కూడా 20వ అధ్యాయము 10వ వచనంలో వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును ఎవడు? అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. ఆ క్రూర ముఖం అంటే ఎవరు? అబద్ధ ప్రవక్త అన్నాడు ఇక్కడ. నిజంగా క్రూర ముఖం కాదు. ఆ క్రూర ముఖమును ఎవరంటే అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగమును రాత్రింబగలు బాధింపబడుదురు. ఇది అన్నమాట. నిజంగా మృగము అంటే వీళ్ళేమనుకుంటారంటే ఆ మృగం ఉంది, అది దానికి నమస్కారం చేయాలా, 666 ముద్రేసుకోవాలా. ఇప్పుడు 666 ముద్రేసుకోలేదు, వాడు వ్యభిచారం చేస్తుండు. దేవుడి సంబంధి కాదు. ఎవడి సంబంధి? సైతాన్ సంబంధి. వాడు ఒకడు దేవుని ఎరగకుండా మామూలుగా ఐడిల్ వర్షిప్ చేస్తుండు. ఎవరి సంబంధి? వాడు కూడా సైతాన్ సంబంధి. ఒకడు దేవుని ఎరిగి బాప్తీసం పొంది మళ్ళా వాడు వ్యభిచారం పాపాలు అన్ని చేస్తుండంటే దేవుడు చేపిస్తాడా? వాడు సైతాన్ సంబంధి. అలాగే 666 ముద్ర అంటే నిజంగా ముద్ర వేసుకోవటం అని కాదు. అంటే బేసికలీ బైబుల్ తెలియని వాళ్ళు ఈ 666 ముద్ర మృగము అంటే ఎవరంటే మనుష్యుడు, రాజు అని వ్రాయబడింది. ఇంకో చోట 20వ అధ్యాయము 10వ వచనంలో అబద్ధ ప్రవక్తని వ్రాయబడింది. మృగమనగా అబద్ధ ప్రవక్తను, దానికి నమస్కరించు వారందరినీ కూడా అగ్ని గంధకములలో కాల్చివేయును. ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే ఇప్పుడు ఉదాహరణకి యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు, సత్యవంతుడు, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాట పలుకును. ఇప్పుడు ఆయన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏది కనపడుతుందా? కనబడడం. ముద్ర వేసింది. ముద్ర అంటే అర్థము గుర్తింపు. గుర్తింపు. ఇక్కడ 666 ముద్రింపు అంటే నిజంగా ముద్ర, స్టాంప్ కాదు, గుర్తింపు. గుర్తింపు అనే అర్థం. అందుకే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. మనుషు కుమారుడు దానికి మీకు ఇచ్చును. ఇందుకొరకై దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ముద్ర అంటే గుర్తింపు. గుర్తింపు అది. అంటే వీళ్ళకి అర్థం కాకుండా ఏంటంటే ముద్ర అంటే నిజంగా 666 ముద్ర ఇక్కడ ఒకటి, ఇక్కడ నొసటేసుకుంటే ఇంకా సాతాను సంబంధులు అంటే వాడు ముద్ర వేసుకుంటే సాతాను సంబంధులు. ఆ ముద్ర దీనిలో జ్ఞానం ఉంది. ఇది మనుషుని సంఖ్య అంటుండే. ఇది మనుషుని సంఖ్య. మరి అబద్ధ ప్రవక్త కూడా వాడు మనుషుని సంఖ్య. అది వాడు ఒక రాజు, వాడు ఒక అబద్ధ ప్రవక్తని బైబిల్ చెబుతుంటే వీడు క్రూర మృగం అంటే మృగానికి నమస్కారం. మృగము అంటే అక్కడ బైబిల్ స్పష్టంగా చెప్పింది. ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకారం రూపం ప్రదే. ప్రకటన గ్రంథంలో ఇంకా 7 ముద్రలను విప్పాను అంటే నిజంగా 7 ముద్రలు విప్పేసిందా? 7 ముద్రలు అంటే 7 గుర్తులు. అందుకే ప్రకటన గ్రంథంలో ముద్రింపబడుతా ముద్రలు అని చాలా చోట్ల ఉంది. ముద్ర అంటే అర్థము గుర్తు అని అర్థం. అందుకని ఇంకో చోట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22లో ఆయన మనకు ముద్ర వేసి
మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహం. ఇప్పుడు ఏది మనకు ముద్ర కనపడట్లేదు, ఏమైనా కనపడుతుందా నా మీద ముద్ర వేసినట్టు? మీకు ఎక్కడ ముద్ర ఉండదు? అంటే ముద్ర అంటే ఆయన మనకు ముద్ర వేశాడంటే ఈయన నా కుమారుడని గుర్తింపు పొందటం, రక్షింపబడటమే ఒక గుర్తింపు. బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మను వరమును పొందటమే గుర్తింపు పొందటం. అంటే ముద్రింపబడటం అంటే క్రైస్తవుడని గుర్తింపు పొందటం. దీన్ని మనమే ఆయన ముద్రికలం. అందుకని ఇలా తెలియకుండా ఈ భౌతిక సంబంధమైన ముద్రలు వేసుకుంటారు, అవన్నీ తప్పు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:20 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన ఎందు మనం ముద్రింపబడి ఉన్నామంటే ఆయన ఎందు మనము గుర్తింపు పొంది ఉన్నాము, భద్రపరచబడి ఉన్నాము. బైబిల్ 4 రకాలుగా రాయబడింది, ఒకటి అక్షరార్థకరంగా, ఒకటి అలంకారం రూపంలో, ఒకటి ప్రవచనాత్మకరంగా, ఒకటి ఆత్మీయంగా. ఈ 4 అర్థమైతేనే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. మరి ముద్రలు ధరించడం అంటే ఏంటి? యేసు యొక్క గుర్తింపును నేను ఆయన సేవకుడిగా నేను గుర్తింపు పొంది ఉన్నాను. ఇక్కడ రాయబడిన మాట 18వచనంలో బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో. బుద్ధి గలవాడికి అర్థమవుతుంది, ఈ వీరందరికి బుద్ధి లేదు కాబట్టి ఈ యొక్క సంఖ్య అంటూ అర్థం కావట్లేదు. వీరికి బుద్ధి లేదు కాబట్టే ఈ సంఖ్య అనగా మానవుని సంఖ్య, అందుకే క్లియర్గా అంటాడు ఆ సంఖ్య అది ఒక మనుషుని సంఖ్య అన్నాడు, మృగాని సంఖ్య కాదు అది. ఇదికేందంటే బుర్ర లేదు, అందుకే బుర్ర లేనివాడికి బైబిల్ ఏమర్థమవుతుంది, అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు. అంతేగాని వీళ్ళు మృగానికి నమస్కారం చేయాలి, ఇక్కడ స్టాంపులు వేపించుకోవాలి, 666 ముద్రలు వేసుకోవాలని కాదు అర్థము. ఆ మృగము అనగా ఒక రాజు అయి ఉన్నాడు, ఆ రాజుకు నమస్కరించినటువంటి వాళ్ళు. అందుకే మొదట 5 రాజులని చెప్పాడు, తర్వాత 7 రాజులు అన్నాడు, తర్వాత 8వ రాజు అన్నాడు. ఆ తర్వాత ఆ మృగము ఎవరంటే అబద్ధ ప్రవక్త అని కూడా రాయబడింది. వానికి నమస్కరించే వారందరికీ నిత్య అగ్నిగంధకాల్లో కాల్చివేయబడును. అందుకని ముద్ర అంటే అర్థము ఈ ముద్రలో జ్ఞానం ఉన్నది, ఇది మనుషుని సంఖ్య. అందుకే ఆయన అంటాడు బుద్ధి గలవాడు. అందుకే బైబిల్లో ఈ బుద్ధి గలవాడికి అర్థమవుతుంది బైబిల్, బుర్ర లేనివాడికి ఏమర్థమవుతుంది? ఒకడు ఈ మధ్య ఒక వ్యక్తి అన్నాడు ఆ మృగం అంటే ధనము, ధనానికి నమస్కారం చేయాలని చెప్పాడు. ఇప్పుడు మృగం అంటే ఏమనుకుంటున్నావు? ఇదిగో ధనము, డబ్బు మీద ఒక సింబల్ ఉంది, అందరూ దానికి నమస్కారము చేయాలి. అంటే ఈయన ఆ మిస్టరీ రహస్యాన్ని కనుగొన్నాడు, ఆ రహస్యాన్ని కనుగొన్నారు వీళ్ళంతా. ఇంకొక వ్యక్తి ఏమో ఆ మృగము అంటే 666 ముద్ర, అది వేసుకొని నమస్కరించాలి. అంటే బేసిక్ బైబుల్ తెలియని వాళ్ళు వారికి ఇష్టం వచ్చినట్టు బోధిస్తారు. కానీ బైబుల్ ఎప్పటికి కూడా అది మనుషుని సంఖ్య, దానిలో జ్ఞానం ఉన్నది. అది ఎవరనగా ఒక మనుషుడు. నిజంగా మృగము అంటే మృగ ప్రకటన గ్రంథం అంతా కూడా మానవుణ్ణి మృగములతో పోల్చి చెప్పాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకారం రూపం. నిజంగా 1000 పరిపాలన అంటే 1000 అని కాదు అర్థం. ఘట సర్పం అంటే నిజంగా ఘట సర్పం లేదు, దాని కొమ్ములు ఉన్నాయంటే నిజంగా కొమ్ములు కాదు అది. పరలోకంలో 12 వజ్రాలు ఉన్నాయంటే నిజంగా వజ్రాలు అని కాదు దాని అర్థము. అసలు వజ్రాలు పరలోకంలో ఎందుకుంటాయి? క్షయమైనది అనగా నిర్జీవమైనటువంటి ఏ వస్తువు కూడా పరలోకంలో ఉండదు. అందుకని దీని అర్థం ఇది బ్రదర్, మృగము అంటే అర్థము సంఖ్య ఎవరంటే మానవుడు, అతను ఒక రాజు, అతను ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడి ఉన్నాడు. వానికి నమస్కరించిన వారందరినీ కూడా దేవుడు అగ్ని గంధకాల్లో కాల్చివేస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఒకవేళ ఇదిగిన కాదు అంటే ఎవరైనా సరే ఆంధ్ర తెలంగాణలో 666 ముద్ర గురించి నేను చెప్పినటువంటి బోధ తప్పనిగిన నిరూపిస్తే, నేను బ్రతికినంతకాలము నా మరణాంతరం వరకు నేను మీ దగ్గర వాలంటరీగా పనిచేస్తాను, ఒకవేళ మీరు బోధించిన బోధగిన తప్పైతే నా దగ్గర వాలంటరీగా పనిచేయొద్దు, నా దగ్గర జీవితకాలం పనిచేయొద్దు, మీరు సరిచేసుకోమని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దీని యొక్క ఉద్దేశము బ్రదరు, ఎవరైనా సరే నేను చెప్పినటువంటి దీని మీద మళ్ళీ బైబిల్ స్కాలర్సు, బైబిల్ ఫిలాసఫర్సు చాలామంది ఉన్నారు,
మళ్ళీ ఎవరైనా స్పందించమను, వాళ్ళు చెప్పే అన్నీ అబద్ధము, అసలు మృగం అంటే మృగము కాదని మనం చెబుతున్నాము, అది మానవుడి గురించి రాయబడింది, అది మానవుని సంఖ్యని స్పష్టంగా ఉంది, దానిలో జ్ఞానం ఉందని చెప్పాడు. ఇది బైబిల్ యొక్క సత్యం బ్రదర్. వాళ్ళు బేసిక్ బైబిల్ తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళేదో బేసిక్ బైబిల్ తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బైబిల్ను బోధించే వాళ్ళు, వాళ్ళు ఏ రీతికైనా బోధిస్తారు. సో సత్యం ఇది చెబుతుంది అన్నమాట. ప్రకటన గ్రంథంలో మృగము అని ఎక్కడైతే ఉందో అక్కడ అర్థము మనుష్యుడు అని అర్థం, నిజంగా మృగాలు కాదు. అలంకారణ రూపంలో ప్రకటన గ్రంథము వ్రాయబడి ఉన్నది. అందుకే ఈ ఒక లేఖనమే కాదు, నేను దాదాపు ఒక 10 లేఖనములు చూపిస్తా మృగము అంటే మనుషుడని. ప్రకటన గ్రంథంలో ఒక 10 లేఖనములు ఉన్నాయి, ఆ మృగమే మనుషుడని 10 లేఖనములు ఉన్నాయి. కాకపోతే వారికి ఏంటంటే చదవటానికి టైం లేదు, చదవటానికి టైం లేకుండా ఏదో ఆ ఒక్క లేఖనం పట్టుకొని ఇక ముద్ర వేసుకోవాలా, స్టాంప్ వేయాలా, 666 వారికి నమస్కారం చేయాలని చెప్పి అబద్ధాలు చెప్పి బ్రతుకుతున్నారన్నమాట. అది విషయం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. జ్ఞానము గలవాడు విని పాండిత్యము సంపాదించుకుని అన్నట్లుగా, మరి ఈ లేఖనము వింటున్నటువంటి వారు జ్ఞానవంతులుగా ఉన్నట్లయితే చెప్పబడినటువంటి సత్యవాక్యమును విని 666 యొక్క ముద్ర గురించి తెలుసుకొని, 666 ముద్ర అంటే మరి గుర్తింపు, దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని అందులో నడిచి సత్య సువార్తలో అందరూ కూడా రావాలని ప్రభు పేరట మీ అందరినీ కోరుచున్నాము. మీ అందరూ కూడా సత్యవాక్యము విని డేవిడ్ పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉండే వాక్యము వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ మీకు కూడా చాలా చక్కని సందేశం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ.